ఎక్స్క్యూజ్ మీ, ఆనందే గారిని యాక్సిడెంట్ అయితే జాయిన్ చేశారు, ఆపరేషన్ కోసం మనీ పే చేయాలి. ఒకసారి బిల్ చెక్ చేస్తారా? 3 lakhs సార్. ఓకే, స్వైప్ చేయండి. థ్యాంక్ యూ. హలో అన్నయ్య, నేను హాస్పిటల్లోనే ఉన్నాను, ఇప్పుడే బిల్ పే చేశాను. ఆదిత్య, గౌరీ గారికి వాళ్ళ నాన్నంటే ప్రాణం, ఆయనకేమన్నా అయితే గౌరీ గారు తట్టుకోలేరు. ఆనందయ్య గారికి ఎలాంటి ప్రాబ్లం అవ్వకూడదు, ఆయన సేఫ్గా ఉండాలి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నయ్య, ఆపరేషన్ స్టార్ట్ అవ్వబోతుంది, ఆనందయ్య గారికి ఏం కాదు, క్షేమంగా ఉంటారు. సరే, గౌరీ గారిని ఆ పెళ్లి ప్రాబ్లం నుంచి కాపాడడానికి నేను టెంపుల్కి వెళ్తున్నాను. నువ్వు అక్కడే ఉండి ఆనందయ్య గారి ట్రీట్మెంట్కి కావాల్సిన అవసరాలు చూసుకో. అన్నయ్య, టెంపుల్కి నేను కూడా వస్తాను. పర్లేదు, నేను ఒక్కడే వెళ్తాను, నువ్వు ఆనందయ్య గారి దగ్గరే ఉండు. లేదన్నయ్య, నువ్వు ఒక్కడే వెళ్ళడం అంత సేఫ్ కాదు, ఆ సూర్యబాబు గారిని లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. గౌరీ గారిని పెళ్లి చేసుకోవడానికి అంత పెద్ద ప్లాన్ చేసి కుట్ర చేసిన వాడు ప్రాణాలకి హాని తలపెట్టడానికి కూడా వెనకాడు. అందుకని నీతో పాటు నేను కూడా రావడం చాలా అవసరం ఉన్నాయ. వస్తున్నాను. పర్లేదని చెప్తున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు అక్కడే ఉండు. వెంకట్, త్వరగా పోని. అలాగే సార్. పాపం గౌరీ గారు చాలా బాధపడుతూ ఉండుంటారు, ఆ ఇడియట్ వల్ల గౌరీ గారికి ఎలాంటి ఇబ్బంది రాకముందే కాపాడాలి. ఈ పెళ్లి కొడుకు గెటప్ లో నేను ఎట్ట ఉన్నానరా? చందమామ మచ్చలా ఉన్నావునా? అయ్యో బాబోయ్, అంత అందంగా ఉన్నానా? అవునన్నా. గౌరీతో పెళ్లి జరగబోతుందన్న ఆనందంలోని నా కాలు చేతులు ఆడడం లేదురా బాబోయ్, నా డార్లింగ్ ఇంకా రావట్లేదేట్రా? వెంకట్, ఫాస్ట్ గా పోని. అలాగే సార్. దా గౌరీ, వచ్చే తొందరగా వచ్చే. వెంకట్, ఫాస్ట్. గౌరీ, ఆగాగా. కూర్చో. ఇదిగో గౌరీ, ఆ కళ్ళలో నీళ్ళేటి? నువ్వేం బాధపడకు, మనం తొందరగా పెళ్లి చేసుకుని హాస్పిటల్లో మీ నాన్నకి ఆపరేషన్ చేయించేద్దాం. పంతులు గారు అరగంటలో పెళ్ళైపోవాలి, అలాగని మంత్రాలని గబగబా చదివేల్సిన అవసరం లేదు, ఒక్క మంత్రం కూడా మిస్ అవడానికి ఇల్లేదు. కానివ్వండి కానివ్వండి. గౌరీ పూజ చేద్దాం, అక్షంతలు తీసుకో అమ్మాయి. ధ్యానం సమర్పయామి. హరి ఓం గణాన గణపతి కుంభవామి. ఊపిరి లేకుండా అయినా బ్రతకగలనేమో గాని మీరు లేకుండా బ్రతకలేను. ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, మనస వాచ కర్మణ
నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ గౌరీ గారు.